హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నాకు ఇంట్లో పనిచేయడానికి హెల్పర్స్ ఎవ్వరూ లేకపోయినా సరే ఇంట్లో పనులన్నీ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. లేచిన వెంటనే ముందుగా ఇల్లు శుభ్రం చేస్తాను. ఇంతకు ముందైతే పొద్దున్న సాయంత్రం రెండు సార్లు ఇల్లు క్లీన్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అస్సలు టైం ఉండట్లేదు. రోజుకు ఒకసారే చేస్తాను కాబట్టి ప్రతి మూల లోపలుండే దుమ్మంతా బయటికి లాగుతూ శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఇలా ఇల్లంతా ఒకసారి శుభ్రం చేయడానికి నాకు పొద్దున్నే అరగంట సమయం పడుతుంది. లేచిన తర్వాత చేస్తాను కదా, పొద్దున్నే నాకు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఇలా ఇల్లు శుభ్రం చేసిన వెంటనే భలే హాయిగా అనిపిస్తుంది, బాడీ అంతా యాక్టివ్గా అయిపోతుంది. రాత్రంతా రెస్టింగ్ మోడ్లో ఉన్న బాడీని యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడం కోసం ఈ ఇల్లు శుభ్రం చేయడం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలాసార్లు కూర్చుని లేచి ఒంగుని చేస్తాం కాబట్టి బాడీ యాక్టివ్ అవుతుంది. తుడిచే నీళ్ళల్లో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు కలిపిన నీళ్ళతో ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా పోతుంది, నేలంతా చక్కగా శుభ్రం అవుతుంది. నేను రెగ్యులర్గా అయితే ఉప్పు నీళ్ళతోనే శుభ్రం చేస్తున్నాను. ఎప్పుడైనా ఫ్లోర్ మరీ మురిగ్గా అనిపిస్తుంది అనుకుంటే ఒక చెక్క నిమ్మకాయ పిండుతాను. ఎప్పుడైనా క్లీనర్స్ వాడుతున్నాను, కానీ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో క్లీన్ చేసినప్పుడే నాకు ఫ్లోర్ నీట్గా అనిపిస్తుంది. ఇలా ఇల్లంతా మాప్ చేయడానికి నాకు ఇంకొక 20 నిమిషాలు సమయం పడుతుంది. ముందు హాల్తో మొదలుపెట్టి కిచెన్తో ఏం చేస్తాను. కిచెన్లో జిడ్డు ఎక్కువ ఉంటుంది కదా, అది మళ్ళీ మిగతా రూమ్లోకి రాకూడదు కాబట్టి చివరిగా కిచెన్ శుభ్రం చేస్తాను. ఈరోజు మీకు ఈ వీడియోలో అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ గురించి చూపిస్తాను. ఇది మెయిన్ యూనిట్, ఇది పవర్ బటన్. ఇది ఆన్ చేసిన వెంటనే ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కింద మనకి ఇలా ఇండికేటర్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కనిపిస్తుంది. ఇది పవర్ పాయింట్, ఇక్కడ నుంచే ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో రెండు స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం పవర్ బటన్ ఆన్ చేసిన వెంటనే ఒకసారి ప్రెస్ చేసామనుకోండి 300 RPM దగ్గర, ఇంకొకసారి ప్రెస్ చేసిన వెంటనే 400 RPM దగ్గర, ఇంకొకసారి ప్రెస్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఇలా కేబుల్ వస్తుంది, దీంతో మనం ఛార్జ్ చేసుకోవాలి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 మినిట్స్ వరకు రన్ అవుతుంది. దీంతో పాటే స్టిక్ ఆన్ హ్యాంగర్ కూడా వస్తుంది. దీనికి ఎక్కడైనా వాల్కి స్టిక్ చేసుకుని మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ముందుగా ఇది ఎక్స్టెన్షన్ ట్యూబ్. మనం దూరంగా ఉన్న వస్తువుల్ని ఏదైనా శుభ్రం చేయాలి అనుకున్నప్పుడు దీన్ని వాడి శుభ్రం చేసుకోవచ్చు. దీనిలో వచ్చే ఎక్స్టెన్షన్స్ని ఒక్కొక్కటిగా చూపిస్తాను. ముందుగా ఇది లార్జ్ బ్రిజల్ బ్రష్. దీంతో మనం ఫ్లోర్ మీద ఉండే ఎలాంటి మరకలనైనా సరే ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. గట్టిగా పట్టుకుని ఉండే మరకలు ఏదైనా సరే ఈజీగా ఇలా శుభ్రం అయిపోతాయి. ఇది స్మాల్ బ్రిజల్ బ్రష్. దీంతో మనం కిచెన్ సింక్ కానీ వాష్ బేసిన్ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పాయింటెడ్ బ్రష్. దీంతో మనం వేలు కూడా పట్టని ఏదైనా కార్నర్స్ని శుభ్రం చేసుకోవడానికి వాడచ్చు. కిచెన్ కౌంటర్ టాప్ శుభ్రం చేసేటప్పుడు ఈ కార్నర్స్ని కానీ, లేదంటే ఇలా వాష్ బేసిన్లో ఉండే హోల్స్ని కానీ కార్నర్స్ని కానీ, కిచెన్ సింక్లో ఉండే కార్నర్స్ని కానీ శుభ్రం చేసుకోవచ్చు. దీంతో పాటే వెల్క్రో హెడ్ వస్తుంది, దీంతో మిగతా అటాచ్మెంట్స్ని దీనికి పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఇక మిగిలిన అటాచ్మెంట్స్లో ముందుగా ఫైబర్ స్పాంజ్ బ్రష్. దీంతో మనం కిచెన్ కౌంటర్ టాప్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ, గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే టైల్స్ కానీ ఇలాంటివి ఏవైనా శుభ్రం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పాంజ్ బ్రష్. దీంతో ఇంట్లో ఉండే మిర్రర్స్ని కానీ, ఇలాంటి గ్లాస్ డైనింగ్ టేబుల్స్ని కానీ శుభ్రం చేసుకోవచ్చు. ఈ మైక్రోఫైబర్ క్లాత్ బ్రష్తో మనం దేన్నైనా శుభ్రం చేసిన తర్వాత దాన్ని వైప్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు. ఇలా టైల్స్ కూడా శుభ్రం చేసిన తర్వాత నీట్గా వైప్ చేయొచ్చు. ఫైనల్గా ఉల్లెన్ క్లాత్ బ్రష్. దీంతో మనం దేన్నైనా వుడ్ సర్ఫేస్ని పాలిష్ చేయడానికి వాడొచ్చు. మన ఇంట్లో ఉండే ఎలాంటి చెక్క వస్తువులైనా సరే నీట్గా ఆయిల్తో పాలిష్ చేసుకోవచ్చు. దీనికే ఎక్స్టెన్షన్ ట్యూబ్ని కూడా పెట్టుకున్నామనుకోండి, పైన ఉండే వార్డ్రోబ్స్ని కూడా నీట్గా పాలిష్ చేసుకోవచ్చు. మనం ఏ ఎక్స్టెన్షన్ అయితే వాడామో వాడిన తర్వాత ఇలా రన్నింగ్ వాటర్తో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇల్లు మాప్ చేయడం అయిపోయిన వెంటనే డైనింగ్ టేబుల్ని కూడా ఒకసారి శుభ్రం చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి నైట్ టైమే శుభ్రం చేసుకుంటాను, అంటే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత రాత్రి ఖాళీగా ఉంటే అప్పుడు శుభ్రం చేస్తాను. అలా రాత్రి శుభ్రం చేయలేదు అంటే ఇలా పొద్దున్నే శుభ్రం చేసుకుంటాను.
శుభ్రంగా డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసి దాని మీద ఒక క్లాత్ వేసుకుంటున్నాను. ఈ క్లాత్ని నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. అంటే ప్లాస్టిక్ కవర్ ఎలా అయితే వాడతామో ఈ క్లాత్ని కూడా అలానే వాడుకోవచ్చు. అంటే ఏదైనా ఫుడ్ పడినా, వాటర్ కానీ స్పిల్ అయినా ఇది వాటర్ ప్రూఫ్, ఇది పీల్చుకోదు, క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. లింక్ చూస్తాను, కుదిరితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకుని పొద్దున్నే రెడీగా డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పక్కకు పెట్టేస్తున్నాను. మాకు ఇంట్లో డైనింగ్ రూమ్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ తుడిచిన వెంటనే అదే చేత్తో ఫ్రిడ్జ్ను కూడా ఒకసారి తుడిచేస్తాను. పైన వైపు మాత్రమే తుడుస్తాను. అంటే పిల్లలు ఏదైనా తింటూ ఫ్రిడ్జ్ మీద చేతులు వేస్తూ ఉంటారు, ఆ మరకలన్నీ పడిపోతూ ఉంటాయి కదా, పైన వైపు మాత్రమే ఊరికే ఇలా సింపుల్గా శుభ్రం చేస్తాను. అదే చేత్తో పక్కనే వాష్ బేసిన్ ఉంటుంది, ఆ మిర్రర్ని కూడా ఒకసారి శుభ్రం చేసేసుకుంటాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వారానికి ఒకసారి అంటే శుక్రవారం నేను గుమ్మానికి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకుంటాను. కొద్దిగా నీళ్లు చిమ్మేసి బయట బాల్కనీ కూడా ఒకసారి శుభ్రం చేసేసుకుంటాను. నీట్గా తుడిచేసుకుని ముగ్గు వేసుకుంటాను. నేను తులసి చెట్టు ముందు మాత్రం బియ్యం పిండితో ముగ్గు వేస్తాను, చిన్న చిన్న పురుగులు చీమలు ఇలాంటివి తింటాయని. ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకున్నాను. గుమ్మం ముందు మాత్రం చాక్ పీస్తోనే ముగ్గు వేస్తాను, ఎందుకంటే తులసి చెట్టు మూలకు వెళ్ళి ఎవరు తొక్కరు బియ్యం పిండిని, కానీ గుమ్మం ముందు మాత్రం పిల్లలు తొక్కేస్తూ ఉంటారు, ఆ కాళ్ళతో పాటు ఆ పిండి అంతా మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే గుమ్మం ముందు మాత్రం చాక్ పీస్తో వేసుకుంటాను. ప్రతి శుక్రవారం గుమ్మం ముందు వేసే ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసుకుంటాను. నీళ్ళల్లో ఇలా పువ్వులు వేసుకుని గుమ్మం ముందు పెట్టుకుంటున్నాను. ఏదైనా చేయాల్సిన పని ఉంది అంటే ఒక అరగంట గంట ముందే లేస్తాను. నేను ఈరోజు పూజ గది శుభ్రం చేయాలనుకుంటున్నాను, అందుకే కొంచెం ముందు లేసి పొద్దున్నే ఆ పని చేసేసుకుంటాను. ముందుగా తోమాల్సిన పూజ సామాన్లన్నింటిని ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుని సబీనా పౌడర్ వేసి నీళ్లు చిమ్మేసి ఈ సబీనా పౌడరు ప్రతి గిన్నెకి పట్టేలాగా ఒకసారి బాగా అప్లై చేసేసుకుని కాసేపు అలానే వదిలేస్తాను. కొంచెంసేపు ఇలా పట్టించి వదిలేసిన తర్వాత శుభ్రం చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతాయి. ఇత్తడి రాగి వెండి సామాన్లు ఏవైనా సరే ఈజీగా ఇలా సబీనా పౌడర్తో శుభ్రం చేసేసుకుంటాను. కొంచెంసేపు అలానే వదిలేసిన తర్వాత ఇప్పుడు స్క్రబ్బర్తో లైట్గా ఇలా స్క్రబ్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా పూజ సామాన్లన్నీ కడిగేసి ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పూజ మందిరాన్ని శుభ్రం చేస్తున్నాను. నేను దేవుడికి సంబంధించినవేవి శుభ్రం చేయడానికి ఎలాంటి కెమికల్ సొల్యూషన్స్ వాడను. నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకుని ఈ నీళ్ళతోనే శుభ్రం చేస్తాను. రెండు క్లాతులు తీసుకున్నాను. క్లీన్ చేసేటప్పుడు తడి క్లాత్గా పొడి క్లాత్గా వాడతాను. ఈరోజు పూజా మందిరం శుభ్రం చేయాలనుకున్నాను కాబట్టి ఒక గంట ముందే లేచాను, ఎందుకంటే రోజు మధ్యలో ఇలాంటి క్లీనింగ్కి సంబంధించిన పనులన్నీ చేయడానికి నాకు అస్సలు టైం ఉండదు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 2-3 గంటలు నాకు టైం ఉంటుంది, కానీ పూజా మందిరం శుభ్రం చేయడం ఇలాంటి పనులు భోజనం తర్వాత చేయకూడదు కాబట్టి పొద్దున్నే అనుకోండి చక్కగా తలస్నానం చేసి ఈ పని చేసేసుకోవచ్చు అని ముందే లేచాను. నేను వీడియోస్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను, నాకు అస్సలు టైం ఉండట్లేదండి. పిల్లలతోనే టైం అంతా సరిపోతుంది. మధ్యాహ్నం 2-3 గంటలు టైం ఉంటుందని చెప్పాను కదా, ఆ టైంలోనే యూట్యూబ్కి సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నాను. అంటే వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఇవ్వడం కానీ ఇలాంటి పనులు. నేను ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, నాకు ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాతే నేను యూట్యూబ్కి సంబంధించిన పనులు ఏవైనా చేస్తాను. ఇల్లంతా చెల్లా చెదురుగా ఉండి ఇంట్లో పనులన్నీ ఆపేసి యూట్యూబ్ చెయ్యాలన్నా నేను చేయలేను. నాకున్న తక్కువ టైంలోనే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
వీడియో పెట్టడం చాలా లేట్ అవుతుంది, నాకు అర్థమవుతుంది, మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దేవుడి ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా గంధం, పసుపు, నీళ్లు వేసి కలుపుకున్నాను. కొత్త ఇయర్బడ్ ఒకటి తీసుకుని నేను శుభ్రం చేసి పెట్టుకున్న దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. వేళ్లతో కాకుండా ఇలా ఇయర్బడ్ సహాయంతో బొట్లు పెట్టుకుంటే పని త్వరగా అవుతుంది, నీట్గా వస్తుంది. ఈ పూజ మందిరం అంతా శుభ్రం చేసి నీట్గా సెట్ చేసుకోవడానికి ఖచ్చితంగా నాకు గంట సమయం పట్టింది. ఇంకా ఇంట్లో వంటకి సంబంధించిన పనులన్నీ మొదలు పెడుతున్నాను. ముందుగా పాలు వచ్చాయేమో చూసి పాలు ఒక స్టవ్ మీద పెట్టేస్తాను. ఒక పక్క పాలు కాగుతూ ఉంటాయి, ఇంకొక స్టవ్ మీద మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం రైస్ కడిగి పెడుతున్నాను. రాత్రి పడుకునే ముందే పెసలు నానబెట్టాను, ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. ఇండస్ వ్యాలీ నుంచి ఈ కుక్వేర్ సెట్ ఒకటి తెప్పించాను, ఇది షీట్ ఐరన్. ఈ నాలుగు ఐటమ్స్ కలిపి ఒక సెట్ లాగా వచ్చింది. ముందుగా ఇది, దీనిలో ఫ్రైడ్ రైస్లు అవి చేస్తూ ఉంటారు కదా, ఇలా లోత్ ఎక్కువగా ఉండి రౌండ్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో చేసే రైస్ ఐటమ్స్ లాంటివి ఏవైనా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కడాయి, దీనికి ఇలా స్టీల్ హ్యాండిల్స్ వచ్చి చాలా బాగుంది. దీనిలో గ్రేవీ కర్రీస్ లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. ఈ షీట్ ఐరన్ క్యాస్ట్ ఐరన్తో పోలిస్తే కాస్ట్ చాలా తక్కువ, మెయింటైన్ చేయడం చాలా ఈజీ, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. పాతకాలంలో వాడే ఇలాంటి ఐరన్ పాత్రల్లో వంట చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోనే ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్ కూడా వచ్చింది, లోత్ ఎక్కువగా వెడల్పుగా ఉంది, దీనిలో ఎలాంటి ఫ్రైస్ అయినా ఈజీగా కలుపుతూ చేసుకోవచ్చు. చివరిగా దోశ ప్యాన్, దీని మీద చక్కగా దోశలు వేసుకోవచ్చు, చపాతీలు కాల్చుకోవచ్చు. మీరు ఇండస్ వ్యాలీలో షాప్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. మా పాప బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు పాలు చల్లారాలని ఒక గ్లాస్లోకి తీసుకుని ఇలా నీళ్ళల్లోకి పెడుతున్నాను. తను తినేలోపు ఈ పాలు చల్లారిపోతాయి. ఈలోపు తన యూనిఫామ్ ఐరన్ చేసేస్తున్నాను. ఒక్కటే కదా, చిన్నగానే ఉంటుంది కదా ఈ యూనిఫామ్ని, ఇలా చైర్లో పెట్టే చేసేస్తున్నాను. తన లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉడికించిన రైస్ వేసుకుని దానిలోకి కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు వేసుకుని కలిపేసుకుంటున్నాను. రోజుకొకటి చేస్తూ ఉంటాను, క్యారెట్ రైస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ, బీన్స్ రైస్ అని. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. తనకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. లంచ్లోకి ఫ్రైడ్ రైస్తో పాటు ఒక సున్నుండను పెడుతున్నాను. స్పూన్ ఎప్పుడు లంచ్ బ్యాగ్లోకి వేసేయడం ఇష్టం ఉండదు, అందుకే ఒక బాక్స్లో పెడతాను. మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా కూర్చుని పూజ చేసుకుంటున్నాను.
పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.